ఇప్పటివరకు మధ్య తరగతి ప్రజల కోసం ఏ ప్రభుత్వం ఏమీ చేసింది లేదు. తాజాగా మోడీ ప్రభుత్వం మాత్రం ఒక అద్భుతమైన ఆలోచన చేసింది అంటూ ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది. దానికి కూడా ఆధారాలు లేకపోలేదు. అయితే నిరుపేదలకు లేదంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అంటూ ప్రతి ప్రభుత్వం కొన్ని స్కీములను ఇస్తూ ఉంటుంది. అందులో చాలామంది మధ్యతరగతి ప్రజలు ఆ స్కీములకు దూరం అవుతూ ఉంటారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి చేకూరదు ప్రధానంగా మధ్యతరగతి ప్రజలకి, ఎందుకంటే వాళ్ళ జీవనమే చాలా వింతగా ఉంటుంది. ఇటు ఏదో అంటారు కదా, పూర్తిగా కిందకే రాలేరు పైకి వెళ్ళలేరు, మధ్యలో కొట్టుకుంటూ ఉంటారు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు వీళ్ళని ఆదుకుంటుంది ప్రభుత్వం, ధనికుల్ని ఆదుకోవాల్సిన అవసరం లేదు, మధ్యలో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేదే ప్రతిసారి ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ ఒక కీలక ఆలోచన చేసిందంట మధ్యతరగతి ప్రజల కోసం. అది ఏంటి అనేది త్వరలోనే బయట పెట్టబోతోంది అనేది. ఒకసారి కనుక అంటే మధ్యతరగతి ప్రజలు ఒకసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్ కలిగేలాగా కేంద్రం కసరత్తు చేస్తుందంట. అంటే ఈ కార్యాన్ని ముందుకు నడిపించడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుంది అనేది. ఒకవేళ అనుకున్న జరిగితే వచ్చే బడ్జెట్లో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది అనేది. అయితే దీనివల్ల కొన్ని అదనపు ప్రయోజనాలు జరగబోతున్నాయి ఈ కీలక నిర్ణయం వల్ల మధ్యతరగతి ప్రజలకి అనేది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ ఒక ప్రకటన చేశారు. అంటే అదనంగా వీళ్ళకి పన్ను మినహాయింపు ప్రయోజనం కలుగుతుంది అనేది, పన్నులో ఒక మినహాయింపు ఇస్తారంట. అయితే ఇక్కడ పిఎఫ్ అలాగే ఆర్డీఏ ఎన్పిఎస్కు సంబంధించి అందరికీ పన్ను మినహాయింపు కల్పించాలి అనే ఒక ప్రతిపాదన అయితే చేస్తుందంట కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక రకంగా మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే అంశం అంటున్నారు. ప్రధానంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కంపెనీ కంట్రిబ్యూషన్కు ఇది వర్తించబోతోంది. అంటే ఎన్పిఎస్ అకౌంట్కు కంపెనీ 14% కంట్రిబ్యూషన్పై పన్ను మినహాయింపు అందించాలి అనే ప్రతిపాదన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అనేది. అది వచ్చే బడ్జెట్లో ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే నిజంగా మధ్యతరగతి ప్రజలకు చాలా శుభవార్తే అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. అయితే ఇది ఇంప్లిమెంట్ అయితే రానున్న రోజుల్లో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పిఎస్ ఖాతాల కంపెనీ కంట్రిబ్యూషన్కు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క కంపెనీకి పన్ను మినహాయింపు కల్పించాలి అనేది ఇప్పుడు కేంద్రం తెర మీదకు తీసుకురాబోతుందంట. ఈ కొత్త రూపకల్పనకు జీవం పొయ్యాలి అనేది ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పన్ను మినహాయింపు కల్పించాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయంట. అంతేకాకుండా ఏపీపీఎస్ టైర్ 2 అకౌంట్కు కూడా పన్ను మినహాయింపు కల్పించాలి అని చెప్పి పిఎఫ్ఆర్డీఏ కోరబోతోంది. ఇటీవలే ఈ బెనిఫిట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులోకి ఆల్రెడీ వచ్చేసింది. ఇదే బెనిఫిట్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కు అందించాలి అని చెప్పి పిఎఫ్ఆర్డీఏ ఆలోచిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం సైతం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రానున్న రోజుల్లో అంటే వచ్చే బడ్జెట్లో ఆ బడ్జెట్కి సంబంధించిన ప్రణాళికల్లో ఈ అంశాన్ని కూడా మోదీ సర్కార్ చేర్చాలి అని చెప్పి ఆలోచన చేస్తుందంట. అదే కనుక జరిగితే నిజంగా మధ్యతరగతి ప్రజలకు చాలా అంటే చాలా ఊరట లభించే అవకాశం ఉంటుంది అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.